ఇది ఏ ఏరియా, మీ పేరేంటమ్మా? నా పేరు రమణ, గోరిల్ దొడ్డి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను అంగన్వాడీ ఆయమ్మని. అంగన్వాడీ? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ వచ్చేసరికి ఇక్కడ వైసీపీ నుంచి ఏమైనా రజనీ, టీడీపీ నుంచి గల్లా మాధవి నుంచి ఉంటున్నారు, మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? నేనా టీడీపీకి వేస్తాను, నాకు టీడీపీ ప్రభుత్వంలోనే నాకు ఉద్యోగం వచ్చింది, నా మీ మేడం ఇప్పించారు, నాకు అది వచ్చింది కాబట్టి నాకు విశ్వాసము, 20 ఏళ్ళ నుంచి అదే నేను టీడీపీలో ప్రభుత్వంలోనే ఉన్నాను, అందుకని గల్లా మాధవి గారినే గెలిపించుకోవాలని నా అభిప్రాయం. ఏం ఉద్యోగం వచ్చిందమ్మా? నాకు అంగన్వాడీ ఆయమ్మ సార్, నేను నర్సింగ్ చేసి ఉన్నాను, నేను మామూలుగా డిగ్రీ అయిపోయింది, కానీ మేడం 3 సార్లు ఇంటర్వ్యూ పంపి నవమి మేడం గారు ఈ వచ్చిన ఉద్యోగం అయినా చేయరమ్మా అని చెప్పారు. అమ్మ ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉద్యోగం చేశారు, ఎలా ఉందమ్మా, ఏ గవర్నమెంట్లో పనిచేయడం సంతోషం ఉంది? మాకు వైసీపీలో టార్చర్ పెట్టారు, అంగన్వాడీ ఆయమ్మలు కానీ మాకు టీచర్స్ని కానీ మాకు టార్చర్ పెట్టారు, మేము అందుకని టీడీపీ రావాలనే కోరుకుంటున్నాం. నెక్స్ట్ మాకు ఇంకా 22 ఏళ్ళు సర్వీస్ ఉంది కాబట్టి మేము ఇంకా వేరే ఉద్యోగానికి అవకాశం వస్తుందని, కాంట్రాక్ట్ బేసిక్లు అన్నా వస్తాయని ఆశిస్తా, టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. అమ్మా ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులైజ్ చేస్తా ఉన్నారు కదా, అది జరిగిందమ్మా? ఇంతవరకు జరగలేదండి, ఇంక నుంచి టీడీపీ ప్రభుత్వం ఏం వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే అమ్మా, సార్ ఇక్కడ ఈ వార్డుకి వచ్చేసరికి ఈ గల్లా మాధవి మారి మీద పోటీగా విడుదల రజని రంగంలో దిగుతున్నారు, ఎలా ఉంటుంది అంటారు అంటే ఏమైనా కొత్త రాజకీయాల్లోకి, ఆమె ఆల్రెడీ మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా అంటే ఆమె చిలకలూరుపేట నుంచి వచ్చింది సార్ గారండి ఇక్కడ, ఆమె ఎవరికి తెలియదు, తెలియ కాబట్టి టీడీపీ ప్రభుత్వమే. మీరు టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు, వైసీపీ గెలిచిద్ది అనుకుంటున్నారు? ఆహా, తెలుగుదేశం వచ్చేది సార్, పక్కగా వచ్చింది. గల్లా మాధవి గారే వస్తారు. ఏ ఏరియా అమ్మా, మీ పేరేంటి? గోరిల్ దొడ్డి అండి. నా పేరు నసీమా పఠాన్. అంటే పశ్చిమ నియోజకవర్గం కదా? మాది పశ్చిమ నియోజకవర్గం. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. అమ్మా ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి అండ్ కొద్ది రోజుల్లో ఎన్నికలు జరాపన్న నేపథ్యంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడుదల రజని పోటీలో దిగుతున్నారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటారు? నియోజకవర్గం వరకు మాత్రం టీడీపీ వచ్చిందండి, ఎప్పుడు పోయినసారి కూడా ఇదే వచ్చింది, ప్రభుత్వం మాది లేకపోయినా ఇదే వచ్చింది, పశ్చిమ నియోజకవర్గం మాత్రం కంపల్సరీ టీడీపీ ఎక్కువ వచ్చిద్దని మా నమ్మకం. అయితే టీడీపీ వస్తుంది కాబట్టి ఈసారి టీడీపీ రాకూడదని వైసీపీ ఇక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అంటారు, సాధ్యమవుతుంది? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, రావాలని కోరుకుంటున్నాము. టీడీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎట్లా ఉన్నారండి? అంటే పట్టించుకుంటున్నారా మీ, అంటే మీరు పట్టించుకుంటున్నారు? మాకు మేడం గారు ఉన్నారు కదా, ఏదైనా మాకు చెప్తారు, మేము వెళ్తాం ఆఫీస్ కాడికి, కలిసి వస్తాం, మొన్న కూడా వెళ్ళాం. అలా ఎలా ఉందమ్మా మాధవి గారు పలకరింపు కానీ మాట్లాడే విధానం కానీ? ఇప్పుడే కదా సార్, కొంచెం ఇప్పుడు కానీ అండి, ఇంకా వెళ్తా ఉంటాం, వస్తా ఉంటాం కదా, తెలిసిద్ది కదా మేడం గారు. రానున్న ఎన్నికల్లో గెలుస్తారంట? పక్కా గెలవాలనే కోరుకుంటున్నాం దేవుణ్ణి. మీరు వేస్తారా ఓటు? పక్కా అండి. ఇంకా